బయట ముందుకు వెళ్తున్న సంగతి రాజగోపాల్ పంపించి బయట భోజనం మనందరికీ తెలిసిందే బ్రహ్మాండంగా ఈ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందుతూ అన్ని ప్రాంతాలను అన్ని రకాలైన ప్రజలను ఏ రకమైన ఇబ్బంది లేకుండా గౌరవ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వం నుండి అందే సంక్షేమ పథకం ప్రతి ఒక్కరికి అందే విధంగా చర్యలు తీసుకుని ముందుకెళ్తున్న సంగతి మనందరికీ తెలిసిందే ఆ రకంగా ముందుకెళ్తుంటే ప్రజలు ఎంతో సంతోషంగా ఉంటే ఈ మధ్యలో చంద్రబాబు నాయుడు గారి కుమారుడు లోకేష్ బాబు పాదయాత్ర చేస్తున్నంత ఆరోప లోకేష్ బాబు పాదయాత్ర చేసిన పవన్ కళ్యాణ్ బస్సు యాత్ర చేసిన చంద్రబాబు నాయుడు గారు కాశీ యాత్ర చేసిన ఈ యాత్ర वाल देवड़ पारी वाल एंड
అధ్యక్షులలో గాని జెడ్పీటీసీలో గాని జిల్లా పరిషత్తులో గాని ఎమ్మెల్యేలలో గాని మంత్రి వర్గంలో గాని మనకు సహభాగం బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు సహభాగం ఇచ్చిన మహానుభావుడు జగన్ మోహన్ రెడ్డి గారిని మనం గుర్తు చేసుకోవాలి అదే విధంగా ఆడపిల్లలకు ఈ రాష్ట్రంలో ఆడపిల్లలకు ఏ రకమైన పెద్ద పీటను జగన్ మోహన్ రెడ్డి గారు వేసినారో మన స్త్రీ లోకం కూడా గమనించాలి ఎక్కడైతే స్త్రీలు పూజించబడతారో ఎక్కడైతే స్త్రీలు గౌరవించబడతారో ఎక్కడైతే స్త్రీలకు ఆర్థిక భద్రత సామాజిక భద్రత రాజకీయ భద్రత ఉందో అక్కడ దేవతలు ఉంటారని నమ్మిన వాడు మన జగన్ మోహన్ రెడ్డి అందుకోసమే ఆడపిల్లలను ఆడపిల్లలకు ఈ రాష్ట్రంలో ప్రతి పరిలో కూడా ప్రతి రాజకీయ ప్రయోజనాలలో సగం భాగం పంచిన మహానుభావుడు జగన్ మోహన్ రెడ్డి దానిని గుర్తుపెట్టుకోవాలి ఈ రాష్ట్రంలో స్త్రీలకు 30 లక్షల ఇళ్ల వరకు ఆ ఇళ్లకు యజమానులుగా స్త్రీలను చేస్తున్నారు ఆడపిల్లల కోసం దిశ చట్టం చేయడం జరిగింది ఆడపిల్లల కోసం రిజర్వేషన్ తీసుకుని రావడానికి సర్వశక్తులా ఆయన ప్రయత్నం చేస్తున్నారు ఆయన 33% రిజర్వేషన్ కాకుండా సగం శాతం ఆడపిల్లలను కూడా లీడర్లు చేయాలి అన్న ఉద్దేశంతో ఆయన ముందుకు వెళ్తున్నారు దయచేసి స్త్రీలు గాని రైతులు గాని ఆయన చేస్తున్న ఘనమైన కార్యాలను అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను చంద్రబాబు నాయుడు గారు బీసీ ఎస్టీ ఎస్టీలను ఏ రకంగా ఇబ్బందులు పెట్టారు ఏ రకంగా మన బీసీ ఎస్సీ ఎస్టీలను అణచివేస్తున్నారు మనం బాగా గుర్తు చేసుకోవాలి ఒకసారి హైకోర్టులో సుప్రీంకోర్టులో జడ్జీల ఉద్యోగాలు నింపే జడ్జీల ఉద్యోగాలను పూర్తి చేసే కార్యక్రమం ఒకటి జరగబోతున్నప్పుడు సుప్రీంకోర్టు వాళ్ళు బీసీలు ఎవరైనా అర్హులు ఉంటే జడ్జీలుగా వారి పేర్లను సుప్రీంకోర్టుకు రాసి పంపండి అని ప్రభుత్వాన్ని అడిగితే చంద్రబాబు నాయుడు గారు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలలో జడ్జీలుగా పనికొచ్చే తెలివితేటలు కలవారు ఎవరూ లేరని రాసి పంపిన సంగతిని కూడా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలని తెలియజేస్తూ ఈ ప్రోగ్రాం మన గడప గడపకు మన ప్రభుత్వమే ప్రోగ్రాం మీ ఎమ్మెల్యే కేతి రెడ్డి ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికైన పట్టు చూడడం ఆ మరుసటి రోజు నుంచే గుడ్డోని ధర్మవరం గుడ్డోని ప్రోగ్రాం కట్టి ఇంటింటికి తిరుగుతూ ప్రతి ఒక్కరిని ప్రకటిస్తూ వారి క్షేమము వారి సమాచారము వారి ఇబ్బందులను క్షుణ్ణంగా తెలుసుకుంటూ అక్కడికక్కడే పరిష్కారం చేస్తూ పోతున్న వారిని గమనించిన మన రాష్ట్ర ప్రభుత్వం కేతి రెడ్డి వెంకట్రావు రెడ్డి ప్రతి ఒక్కరికి